మాస్టర్ కార్తీక్ ఎస్ మాస్టర్ కార్తీక్ ఇప్పుడు నీ బాడీలో కొన్ని చక్రాస్ని మనం టెస్ట్ చేద్దాం అసలు చక్రాస్ అంటే నీకు ఐడియా ఉందా చక్రాస్ చక్రాస్ అంటే నీ బాడీకి ఎనర్జీ పాయింట్స్ అన్నమాట నీ బాడీలో కంప్లీట్ 7 చక్రాలు ఉంటాయి ఆ ఒక్కొక్క చక్రం ఎంత పనిచేస్తుంది ఎంత పనిచేయదో మనం ఈజీ తెలుసుకుందాం ఏదైనా పని చేయకపోతే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నీకు ఏమైనా స్టార్ట్ అవుతుందా అది ఎలా ఉందా అని చూద్దాం ఓకే ఫస్ట్ మూలాధార చక్ర చెక్ చేద్దాం ఇది వెన్నుపూస కింద చివరి భాగం ఉంటుంది చక్రాస్ సంబంధించిన కొన్ని శాంపుల్స్ ఆ శాంపుల్స్ మనం చెక్ చేద్దాం सो मूलाधार चक्र अभी पर्फेक्ट पे युवर स्ट्रांग सो फिजिकल चला स्ट्रांग ओके नेक्स्ट स्वाधिष्ठान चक्र चूदा स्वाधिष्ठान चक्र चक्र पे चूद स्वाधिष्ठान चक्र संबंध प्रॉब्लम पत्ति संबंध प्रॉब्लम लोअर अब्डोमन स्वाधिष्ठान चक्र इधी कि लोअर अब्डोमन ब्लड प्रॉब्लम सो यदा सिम्टम्स उदा इनको वे झास्ट स्वाधिष्ठान चक्र वीक नेक्स्ट मणिपूरक चक्र इधी नावल चक्र अटार मन बोटक वैक् मणिपूरक चक्र बनचे आकली बेस्ट डैजेस्ट बेस्ट ఎంత తిన్నా కూడా మంచి జీర్ణ శక్తి బాగా పనిచేస్తుంది ఒకవేళ మణిపూరక సరిగా పనిచేయకపోతే మీకు గ్యాస్ ప్రాబ్లం యాసిడిటీ ప్రాబ్లం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి నెక్స్ట్ అనాహత చక్ర దిస్ ఇస్ జస్ట్ ఈ పాయింట్ లో ఉంటుంది అనాహత చక్ర ఈ చక్ర చేద్దాం అనాహత చక్ర కూడా చాలా బాగా పనిచేస్తుంది అనాహత చక్ర బాగా పనిచేస్తుంది హార్ట్ లంగ్స్ ఇవన్నీ కూడా బాగా పనిచేస్తున్నట్టుగా ఉంటున్నాయి నువ్వు ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటావు ప్రతి ఒక్కరిని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటావు ఓకే సో అనాహత చక్ర అనేది నీకు బాగా పనిచేస్తుంది నెక్స్ట్ విశుద్ధి చక్ర థ్రోట్ చక్ర విశుద్ధి చక్ర అనేది ఈ పాయింట్లో ఉంటుంది ఈ చక్రం ఎంత పనిచేస్తుంది सो विशुद्धि चक्र चला पे बउंड क्वालिटी माटावा अलस्वा भयम आंदोलन उन्या ले सो यार कॉन्फिडेंट एम चेसा कॉन्फिडेंट नेक्स्ट वन आज्ञा चक्र आज्ञा चक्र पॉइंट आज्ञा चक्र बीक इंट्रोड्यूशन पवर चला बहुत నీ ఆలోచన విధానం చాలా బాగుంటుంది అంటే ఏది ఆలోచించినా బాగా ఆలోచించి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటావు డిసిషన్ అనేది కరెక్ట్గా తీసుకుంటావు నీ ఆజ్ఞా చక్ర బాగా పనిచేస్తుంది ఆజ్ఞా చక్ర అనేది ఓపెన్ అవ్వాలి ఇది ఓపెన్ అయింది కాబట్టి నీకు ఇంట్రడ్యూషన్ పవర్ చాలా ఉంది అంటే జరగబోయేది కొన్ని విషయాలు నీకు ముందే తెలుస్తూ ఉంటాయి నెక్స్ట్ క్రౌన్ చక్ర స్పిరిచువల్ ఎనర్జీ ఇది సహస్ర చక్ర క్రౌన్ చక్ర అంటే శాస్త్ర చక్రం ఇది ఎంతగా ఓపెన్ అయితే నీకు దైవ భక్తి అంతగా ఉన్నట్టు గుర్తుపెట్టుకో సే ఇది ఓపెన్ అవ్వట్లేదు అంటే నీకు దైవ భక్తి లేదు ఇస్ ఇట్ రైట్ దేవుని ముక్తా నీకు ఎటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు దేవుని మీద నమ్మకం లేదు భక్తి లేదు ప్రాబ్లం ఉంది సో నీకు చెప్పిన ప్రాబ్లం ఏది స్వాధిష్టాన స్వాధిష్టాన చక్ర అంటే లోయర్ అబ్డోమన్ స్వాధిష్టాన అంటే లోయర్ యూరినరీ బ్లాడర్ కానీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది లో బీపీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది శాస్త్ర చక్రం ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి నేను చెప్తాను సీక్రెట్ చెప్పనా సరే నీకు ఏ దేవుడు అంటే ఇష్టం సరే ఓకే నీకు ఏ దేవుడి మీద నీకు నమ్మకం లేదు నేను ఒక దేవుడు నమ్మకం చెప్తాను ఆ మాత్రం వచ్చే ఛాన్స్ ఇవ్వాలి రైటా రైట్ రామ 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 వస్తుందా రామ చెప్పు రామ 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 నేను చెప్పినప్పుడు నువ్వు చాంట్ చేస్తున్నా కంటిన్యూ ఓకే సో నీ క్రౌన్ చక్ర ఓపెన్ అవ్వట్లేదు ఇప్పుడు రామ రామ స్ట్రేట్ కూర్చో నీరు దగ్గరగా చెప్పి ఇప్పుడు రామ 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 గట్టిగా ఇంకా
నువ్వు రామరామ అనడం వల్ల 75% నీ సాహస చక్ర ఓపెన్ అయింది. అంటే నువ్వు ఏదైనా దేవుడి నామం స్మరణ చేస్తే నీ సాహస చక్రం అనేది యాక్టివ్ అవుతుంది. ఓం సాయినాథాయ నమః జపం. ఇది జ్ఞానాన్ని ఇస్తుంది. శాస్త్ర చక్రాన్ని నువ్వు రెగ్యులర్గా ఓపెన్ చేయాలనుకుంటే, ఈ భక్తి మార్గంలో వెళ్ళాలనుకుంటే, ఏదైనా ఒక దేవుడిని స్మరణ చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల మాత్రమే ఇది సాధ్యపడుతుంది. స్వాధిష్టాన చక్రకు ప్రాణాయామం బాగా చేయగలిగితే అది యాక్టివ్ అవుతుంది. ప్రాణాయామంలో కపాలభాతి. సార్ కార్తీక్ నీకు ఏ చక్రాశ్రీకి ఉన్నాయి? స్వాధిష్టాన చక్రం కదా. ఈ స్వాధిష్టాన చక్రాన్ని యాక్టివ్ అవ్వాలంటే ప్రతిరోజు నువ్వు కాస్త ప్రాణాయామం చేసుకోగలిగితే ఇది బాగా యాక్టివ్ చేయవచ్చు. అండ్ ఎస్పెషల్లీ సూర్య నమస్కారాస్, సూర్య నమస్కారాస్ నువ్వు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మూలాధార చక్ర, స్వాధిష్టాన, మణిపూరక చక్ర, అనామత, విశుద్ధి, ఆజ్ఞా శాస్త్ర ఇవన్నీ చక్రాస్ని కూడా సక్రమంగా పనిచేయించవచ్చు. అలాగే మూలాధార చక్ర సరిగా పనిచేయకపోయినా కూడా బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. అది యోగాలో సూర్య నమస్కార సహస్ర చేయడం ద్వారా స్వాధిష్టాన, మూలాధార, మణిపూరక చక్ర బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. సో నీకు నేను రికమెండ్ చేసేది ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయి అండ్ ప్రాణాయామం చేయి, కాసేపు మెడిటేషన్ చేయి. ఈ మూడు చేయగలిగితే నీ లైఫ్లో అన్నీ మంచి జరుగుతాయి.